ఏఐసిసిటిపిసిసి సంయుక్త పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హాల్ సే హాల్ జోడో కార్యక్రమంలో భాగంగా ముస్తాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటికి తిరుగుతూ కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తూ రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని కోరుతూ ప్రచారంలో పాల్గొన్నారు. ఏఐసీసీ టీపీసీసీ పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు కాంగ్రెస్ పార్టీ ఇంటింటికి తిరుగుతూ పాదయాత్ర చేపట్టింది. దీనిలో భాగంగా ముస్తాబాద్ మండల కేంద్రంలో పార్టీ మండల శాఖ అధ్యక్షులు ఎల్లా బాలరెడ్డి ఆధ్వర్యంలో యాత్రను ప్రారంభించారు. టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో చేపడుతున్న యాత్రకు మద్దతుగా మండలంలోని అన్ని గ్రామాల్లో దశల వారీగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతూ ప్రజలను వంచనకు గురిచేస్తున్నాయని పేర్కొన్నారు. ఓవైపు నిరుద్యోగంతో పాటు మరోవైపు ధరల పెరుగుదల వల్ల దేశంలో ప్రజలంతా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సందర్భంగా వారు పేర్కొంటూ రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టడం ఖాయం అని అన్నారు. కార్యక్రమంలో నేతలు ఎంపీటీసీ శ్రీనివాస్, బాలరెడ్డి, దీటి నరసింహులు, కొండలరెడ్డి, కొప్పు రమేష్, నరేష్, మామిండ్ల ఆంజనేయులు కార్యకర్తలు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం అయితేనేమి, ఈ రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ఆ పాదయాత్ర ఆద్యంతం కూడా ఉత్సాహంగా చేయడం జరిగింది. ఇది ఒక చరిత్ర. ఎందుకంటే దేశం మొత్తం కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసిన ఏ ఒక్కరు కూడా నాయకులు లేరు. ఇప్పుడు ఈ విధంగా ఇక్కడ రేవంత్ రెడ్డి గారు అయితేనేమి దాదాపు 50-60 నియోజకవర్గంలో ఆసియా జోడో కార్యక్రమం ప్రారంభిస్తూ ఉన్నారు. కేవలం తెలంగాణ రాష్ట్రంలో ఏ అమరుల ఆకాంక్షలు సాధించేందుకు తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నామో ఆ అమరుల ఆకాంక్షలను అనుగుణంగా వారి కలలను నిజం చేయడానికి ఖచ్చితంగా 2023 సంవత్సరంలో ఈ సంవత్సరంలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఖచ్చితంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేసే విధంగా మేమందరం కూడా ముందుండి రేవంత్ రెడ్డికి అండగా ఉండి పోరాడతామని తెలియజేస్తా ఉన్నాం. టీపీసీసీ అధ్యక్షులు రథసారథి రేవంత్ రెడ్డి గారు మరి హాస్ హాత్ జోడో అనే కార్యక్రమాన్ని ఇలా ప్రారంభం చేస్తూ మరి పాదయాత్రను నిర్వహిస్తున్నారు. వారికి మద్దతు తెలియజేస్తూ మరి ముస్తాబాద్ మండల కేంద్రంలో కూడా హాస్ హాత్ జోడో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మరి ఇవాళ భారతదేశంలో దేశాన్ని పాలిస్తున్నటువంటి ప్రభుత్వం ఇలా దేశాన్ని విచ్ఛిన్నం చేస్తూ మతాల పేరుతో, కులాల పేరుతో ప్రాంతాల వారీగా విచ్ఛిన్నం చేస్తూ ప్రజల్లో ఐక్యత లేకుండా చేస్తుంది. అదేవిధంగా ఇవాళ భారతదేశాన్ని మొత్తాన్ని కూడా మరి ఏకతాడిపై తీసుకురావాలి, శాంతి ప్రేమ ఐక్యత తీసుకురావడానికి మరి రాహుల్ గాంధీ గారు భారత్ జోడో అనేటువంటి కార్యక్రమము కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు మరి 3600 కిలోమీటర్లు తీసుకోవడం జరిగింది. మరి దాని ఉద్దేశపూర్వకంగానే మరి అలా గడప గడపు ఇంటింటికి వాడవాడలా తిరగాలనే ఉద్దేశంతో మరి ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు ఇవాళ ప్రజల్లోకి తీసుకుపోయేటువంటి ఉద్దేశంతో మరి హాస్య హాస్ చూడటువంటి కార్యక్రమాన్ని తీసుకొస్తారు. ఇలా భారతదేశాన్ని పాలిస్తున్నటువంటి బీజేపీ అయితేనే సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నది. మరి గ్యాస్ సిలిండర్ ధర ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పాలించినప్పుడు 400 ఉన్నటువంటి గ్యాస్ ధర ఇలా 1200 చేరింది. అదేవిధంగా పెట్రోల్ డీజిల్ బట్ట గ్యాస్తో పాటుగా మరి మంచి నూనె కానీ పప్పులు ఉప్పులు నిత్యావసర సరుకులు ప్రతి ఒక్కరు కూడా ఆకాశాన్ని ధరలంటి పేద మధ్య ధరని ప్రజల యొక్క నడి విరుస్తూ ఉంది. మరి అదేవిధంగా రాష్ట్రంలో తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ తర్వాత ఇలా పాలిస్తున్నటువంటి కేసీఆర్ గారు తెలంగాణలో బాగుపడతారని ఉద్దేశంతో తెలంగాణ ఇస్తే మరి ఇలా పాలిస్తున్నటువంటి కేసీఆర్ గారు వారి హామీలను పూర్తిగా నట్టిట్లో ముంచుతూ ఉన్నాడు ప్రజలను. మరి ఇలా డబల్ బెడ్రూమ్లు అయితేవి, దళితులకు 3 ఎకరాల భూమి అయితేనేమి, దళిత బంధువు అయితేనేమి, ఇలా రైతులకు ఇస్తాన్న రుణమాఫీ అయితేనేమి, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాతాడని హామీలు కూడా కనీసం జానడు హామీలు కూడా నెరవేర్చలేదు. ఇటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను ఇలా ప్రజల్లోకి తీసుకుపోవడానికి మరి హాస్య హాస్ చూడాలని కార్యక్రమం తీసుకుంటున్నాం.
మరి వచ్చే ఎన్నికల్లో కూడా 2024 వచ్చే ఎన్నికల్లో కూడా మరి కాంగ్రెస్ పార్టీ యొక్క వరంగల్ డిక్లరేషన్ కూడా చేయడం జరిగింది. రైతులకు 2 లక్షల ఏక మొత్తంలో రుణమాఫీ అయితేనే బడ్లకు 2500 రూపాయలు అయితేనే మరి ఉత్తరాత్రి పంటలకు కూడా ధరలు ఇస్తూ ప్రజల రైతులకు న్యాయం చేసే విధంగా చేస్తూ మరి అదేవిధంగా ఇక్కడ నిరుద్యోగులకు ఉద్యోగాలు కూడా మేము చెప్తుంది. ఇలా 192,000 విశ్వాల్ కమిటీ ద్వారా 192,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. వాటిని వెంటనే ఇస్తామని కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పడం జరిగింది. దీనికోసమే గడప గడపకు మరి ఈ ప్రజా వ్యతిరేక విధానంలో మరి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అంశాలను కూడా ప్రజలకు తెలియజేసి కాంగ్రెస్ పార్టీకి పూర్వ విభాగం తీసుకొచ్చేటువంటి విధానం అమలు చేస్తాం.